ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే హైదరాబాద్ ముంబై రోడ్ ఇది ఇక్కడ నుంచి మనకు ఏంటంటే మనకు సబరూడ్ ఉంటుంది మనకు ఈ జరాద్ మున్సిపాలిటీ జరాద్ మున్సిపాలిటీ డబల్ బెడ్రూమ్లు ఇవి మనకు జరాద్ మున్సిపాలిటీకి సంబంధించినవి డబల్ బెడ్రూమ్లు ఈ డబుల్ బెడ్రూమ్ నుంచి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుంది ఎన్ఎస్ఎ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఇది ఏంటంటే మనకు ఫోర్టీన్ ఎక్కర్స్ మనకు మన కోకోనట్ ఫార్మ్ హౌస్ ఉంటుంది మన కొబ్బరి తోట ఉంటుంది పద్నాలుగు ఎకరాలలో ఉంది మనకు ఇదైతే కనిపిస్తుంది మన కొబ్బరి తోట పద్నాలుగు ఎకరాల ఉంది ఇందులో ఏంటంటే మనకు మూడు బోర్వెల్స్ ఉన్నాయి మంచిగా కంటిన్యూ రన్నింగ్ నడుస్తున్న బోర్వెల్స్ మూడు బోర్వెల్స్ ఉన్నాయి ఇందులో ఏంటంటే మనకు రెండు వేల వరకు మనకు కొబ్బరి చెట్లు ఉన్నాయి నాలుగు వేల వరకు మనకు ఏంటంటే మామిడి చెట్లు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మనకు నాలుగు వేల వరకు మనకు జామ చెట్లు ఉన్నాయి మొత్తం ఏంటంటే మనకు పద్నాలుగు ఎకరాల తోట ఉంది మొత్తం కొబ్బరి తోట ప్లస్ జామ తోట ప్లస్ మామిడి తోట ఈ రకంగా రూమ్ ఉంది ఈ రూమ్ ఏంటంటే మనకు ఒక హండ్రెడ్ స్క్వేర్ పైన రూమ్ ఉంటుంది మనకు ఒక హండ్రెడ్ స్కేర్ పైన మనకు లేబర్ రూమ్ ఉంటుంది రెండు రూమ్లు ఉంటాయి ఇంకోటి చూసుకుంటే మనకు రెండు గేట్లు ఉంటాయి ఒక గేట్ ఏంటంటే మనకు రూమ్లో ఎంట్రీ అవ్వడానికి ఇంకో గేట్ ఏంటంటే ఫామ్కి ఎంట్రీ అవ్వడానికి ఇది ఏమైనా ఏంటంటే ఎన్ సిక్స్టీ ఫైవ్ ముంబై నుంచి జస్ట్ మనకు ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో జైరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది మనకి ఇది హైదరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది హైదరాబాద్ నుంచి జస్ట్ మనకి ఇది ఏంటంటే మనకు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకు పటన్ంచోర్ అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో పటన్చూర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ల్యాండ్ ఉంటుంది ఫ్యూర్ రెడ్ సైల్ ఏరియా మనకు ఏంటంటే టెన్ ఇయర్స్ ఓల్డ్ మనకు మొక్కలు ఉంటాయి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ మనకు మామిడి మొక్కలు కానీ మనకు కొబ్బరి మొక్కలు కానీ మనకు జామ మొక్కలు కానీ మనకు ప్రతి సంవత్సరం ఏంటంటే నాలుగు లక్షల క్రాప్ ఏంటంటే జామ మొక్కల ఉత్పన్న తీస్తున్నారు నాలుగు లక్షల క్రాప్ ఏంటంటే మనకు మామిడి మొక్కల పని తీస్తున్నారు రెండు లక్షల క్రాప్ ఏంటంటే మనకు కొబ్బరి మొక్కలు తీస్తున్నారు వీళ్ళు మనకి ప్రతి సంవత్సరానికి పది లక్షల క్రాప్ తీస్తున్నారు ఈ తోట పైన వీళ్ళు ఏంటంటే మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ ఉంది కాబట్టి ఇది మనకు ల్యాండ్ రకం సంవత్సరాల మొత్తం కార్ వస్తుంది థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దానికి ఫస్ట్ ఫీట్ బ్లాక్ టావర్కి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన జరాద్ మున్సిపాలిటీకి జస్ట్ మన కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది జరాద్ మున్సిపాలిటీకి ఏంటంటే మన ఎన్ఎస్ సిక్స్ ఫైవ్ ముంబై హైవే నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ జరాద్ మున్సిపాలిటీ ఏంటంటే మనకి ఏదైతే డబల్ బెడ్రూమ్లు ఉన్నాయో మనకు డబల్ బెడ్రూమ్లు జరాద్ మున్సిపాలిటీ డబల్ బెడ్రూమ్లు జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుంది జలాల్ మున్సిపాలిటీ అండర్లో ఇలా ఉంటుంది టైటిల్ మొత్తం క్లియర్గా తెలుసుకోవాలి డైరెక్ట్ ఫార్మర్ మా ఛానల్ని ఫస్టే విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అకాశ్ వీడియోస్ పెడతాను చూస్తూ ఉండండి దీనికి రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది ఫిఫ్టీ ఫోర్ నుంచి హాసరా పహాని ఆరు ఆ రికార్డ్ అంతా క్లియర్గా ఉంది ఇది కొత్త పాస్బుక్లు కూడా ఉన్నాయి మనకేందంటే మనకు కొత్త పాస్బుక్లు కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ ఫోర్ నుంచి హసరా పానీ అంతా క్లియర్గా ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మొత్తం ఏ టూ జెడ్ అంతా డాక్యుమెంట్ అంతా అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే కాల్ చేయండి దానికి వాళ్ళకి డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేస్తాము లొకేషన్ కూడా ఇస్తాము వీడియో కూడా ఇస్తాము సిట్టింగ్ కూడా చేయిస్తాము డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఉన్న ల్యాండ్ ఇది స్క్వర్ బిడ్ డైరెక్ట్ ఫార్మర్ ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఈ ఫార్మ్ హౌస్ పర్పస్ ఎవరైనా తీసుకోవచ్చుకున్న వాళ్ళు సెర్చ్ చేసిన వాళ్ళు చాలా ఛాన్స్లో ఉంది పర్ ఎక్కర్ ఏంటంటే వ్యాల్యూ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అంటున్నారు లైట్గా నగెష అవకాశం ఉంది అర్జెంట్ సెల్కుంది కాబట్టి ఇంకా నగేశ అవకాశం కూడా ఉంది డైరెక్ట్ ఫార్మర్ అర్జెంట్ సెల్కుంది క్రియేట్ అడి స్క్వేర్ బిట్